హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా పార్టీని నమ్ముకున్న వారిని వదిలిపెట్టకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై పోరాడుతున్న ఓ ప్రజానాయకుడు రాష్ట్రం రెండు ముక్కలైన సమయంలో ఎంతో మంది పేరు మూసిన నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారారు కానీ కందుల నారాయణ రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కందుల నారాయణ రెడ్డి నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ఎనబై ఆరులో సిద్దార్థ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత గుల్బర్గా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో చేరి మధ్యలోనే చదువు ఆపేశారు ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసిన ఈనా రాజకీయాలపై ఉండే ఆసక్తితో టీడీపీలో జాయిన్ అయ్యారు అయితే అనూహ్యంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం సీటు సంపాదించుకుని ఎన్నికల బరిలో నిలిచి అప్పటికే రాజకీయంగా మంచి ఉద్దండులైన వారిని మట్టి కరిపించి రెండు పేల తొమ్మిదిలో విజయం సాధించారు అంతకు ముందు వరుసగా ఆరు సార్లు మార్కాపురంలో కాంగ్రెస్ జెండానే ఎగురుతూ వచ్చింది వారిని ఎదిరించి పోటీలో నిలిచి విజయం సాధించి గట్టి పోటీదారుడిగా బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ రాష్టంలో అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ గుటికి చేరతారని వార్తలు ఎక్కువగా వినిపించాయి ఆ తరుణంలోనే నేను పార్టీ మారే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను చివరి వరకు ఆ పార్టీ కొనసాగుతాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు నాకు నైతిక విలువలున్నాయి నేను పార్టీకి వీర విధేయుడను తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వంశంలో నేను పుట్టలేదు నాపై నమ్మకంతో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించారు చివరి వరకు టీడీపీలోనే కొనసాగుతాను చంద్రబాబుకు విధేయుడిగానే ఉంటాను పార్టీ మారను అనే కాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బాహాటంగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి ఇద్దరు సీఎంలు మారారు అలాగే రాష్ట్రం కూడా రెండు ముక్కలుగా విడిపోయింది ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంకే వెంక వెంకట్రెడ్డి చేతుల్లో పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో సీఎంతో ఉన్న చనువుతో నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటూ నిధులు తీసుకువచ్చి ప్రజా సమస్యలు తీర్చుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేశారు కానీ టీడీపీపై ఉన్న వ్యతిరేకత జగన్పై ఉన్న సానుభూతి ప్రజాకర్షణ ఆయన్ని మళ్లీ రెండో స్థానానికే పరిమితం చేసింది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి చేతి లో దాదాపుగా పదిహేడు వేల ఓట్లకి పైగా తేడాతో ఓటమి చెందారు నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసినా పార్టీపై ఉండే వ్యతిరేకత ఆయన్ని ఓడించింది అయినప్పటికీ ప్రజలకు ఏనాడు దూరం కాలేదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే నడుస్తూ ప్రజల కోసమే ఈ జీవితం అంటున్న కందుల నారాయణ రెడ్డికి ముందు ముందు అంతా మంచే జరగాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి